ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఊహించని విధంగా రోజుకొక్క పరిణామాలు అనేది మనం చూస్తున్నాం ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో సుమారు తొమ్మిది గంటల పాటు సుదీర్ఘ విచారణ తర్వాత ఎమ్మెల్సీ కవిత ఈ రోజు కాల్వకుంట్ల చంద్రశేఖర్ గారు రాష్ట్ర ముఖ్యమంత్రి కాల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారితో సమావేశం అనేటటువంటిది సంచలనాత్మకంగా మారుతుంది రాష్ట్ర రాజకీయాలనే కాకుండా దేశ రాజకీయాలలో కూడా ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఈడీ విచారణ కవిత పదహారవ తేదీన హాజరుకు అయ్యి ఆచరించవలసినటువంటి విధి విధానాలపై పార్టీ ఉన్నత స్థాయి శ్రేణులు అనేటటువంటివి ఈరోజు ఒక ఒక సమావేశం కొనసాగుతుంది దానికి కవిత గారితో పాటు ఇతర ముఖ్య నాయకులు హాజరు కావడం భవిష్యత్తులో మనం నిర్వహించవలసినటువంటి పాత్ర పైన ఈ అంశంపై చర్చ కొనసాగుతుంది ఢిల్లీలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పాటు చేసుకునే దిశగా బిఆర్ఎస్ పార్టీ ప్రయత్నాలు ఒక రకంగా కొనసాగుతుంటే భారతీయ జనతా పార్టీ దానికి విభిన్నంగా ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఎమ్మెల్సీ కవితను ఇన్వాల్వ్ చేయాలని పూర్తిగా ప్రయత్నాలు కొనసాగుతున్నాయి సుదీర్ఘంగా జరిగినటువంటి ఈడీ విచారణలో యా యా ఈడీ విచారణలో ఏ అంశాలు ఈ అంశంపై తీసుకున్నారనేటటువంటి అంశం యా యా మనకు నాగేంద్ర ప్రైమ్ నైన్ ప్రతినిధి నాగేంద్ర లైవ్ లో యూ ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కేసీఆర్ కొద్దిసేపటి క్రితమే ప్రగతి భవన్ కి చేరుకోవడం జరిగింది ప్రగతి భవన్ తో పాటు మరొకవైపు మంత్రి హరీష్ రావు అదేవిధంగా ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు వినోద్ కుమార్ వీళ్ళ ముగ్గురు కూడా సీఎం కేసీఆర్తో భేటీ అవడం జరిగింది భేటీ అయిన తర్వాత నిన్న దాదాపు తొమ్మిది గంటల పాటు ఈడీ కార్యాలయంలో ఢిల్లీ కేంద్రంగా జరిగినటువంటి విచారణకు సంబంధించి సీఎం కేసీఆర్ పూర్తిగా కవిత నుంచి వివరాలన్నీ కూడా అడిగి తెలుసుకోవడం జరిగింది ముఖ్యంగా సుదీర్ఘంగా తొమ్మిది గంటల పాటు కవితని ఈడీ అధికారులు ఏం ప్రశ్నలు సంధించారు అదేవిధంగా కవిత ఏ విధంగా సమాధానాలు చెప్పిందన్న దానిపైన సీఎం కేసీఆర్ అడిగి తెలుసుకున్నటువంటి పరిస్థితి మరోవైపు పదహారవ తేదీన మరొకసారి ఈడీ విచారణకు హాజరు కావాలంటూ కూడా కవితకి చెప్పినటువంటి నేపథ్యంలో ఏ విధంగా ముందుకు వెళ్ళాలి ముఖ్యంగా ఇప్పటికే న్యాయ సలహా నిపుణుల ఆధారంగా ముందుకు వెళ్ళాలి అంటూ కూడా ఇప్పటికే సీఎం కేసీఆర్ తీసుకున్నటువంటి నిర్ణయంలో భాగంగా పదహారవ తేదీన ఒకవేళ ఈడీ విచారణకు వెళితే ఏ విధంగా దాన్ని ఎదుర్కోవాలి అదేవిధంగా ఒకవేళ అరెస్ట్ చేస్తే బెయిల్ వస్తుందా లేదా ముఖ్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ ఈ విషయంలో కవితకు సంబంధించినటువంటి విషయంలో న్యాయశీలప న్యాయ నిపుణుల సలహా ఆధారంగా ఏ విధంగా ముందుకెళ్లాలన్న దానిపైన కవితతో పాటు మరొకవైపు మంత్రి హరీష్ రావు మరొకవైపు వినోద్ కుమార్ వీళ్ళ ముగ్గురు కూడా ఆ ముఖ్యమంత్రి కేసీఆర్తో భేటీ అయ్యి చర్చించినటువంటి పరిస్థితి ఉంది ముఖ్యంగా పదహారవ తేదీని జరిగేటటువంటి ఈడీ విచారణకు సంబంధించి ముందుగానే న్యాయ నిపుణుల సలహా తీసుకొని ఆ విచారణకు హాజరు కావాలనేది ఒక వాదన అయితే మరొకవైపు ఆ విచారణకు పదహారవ తేదీన పదహారవ తేదీన విచారణకు హాజరు కాకుండా ఉంటే ఏ విధంగా స్టే స్టే తీసుకోవాలన్నది కూడా ఆలోచిస్తున్నారు మరొక వైపు కొద్దిసేపటి క్రితమే ప్రగతి భవన్ నుండి సీఎం కేసీఆర్ గచ్చిబౌల్లో ఉన్నటువంటి ఏజీ హాస్పిటల్కి వెళ్ళడం వెళ్ళడం జరిగింది దీనికి సంబంధించి ఎందుకు వెళ్ళారు సీఎం కేసీఆర్ అన్న దానిపైన ఇంకా పూర్తి వివరాలు అవసరం అవసరమైతే ఉంది నాగేందర్ మరిన్ని అప్డేట్స్ మళ్ళీ సంప్రదిస్తాం